कृष्णवेणी पसुपम मेल वेसकोमा अयो अटा रत्नप्रभ चे मर्चिपोन पिनी చక్కని చెంట పార్వతీ పరమేశ్వరులా ఉన్నారు
ఎవరమ్మా నువ్వు? ఓం నమః శివాయ. ఎవరంటే ఏం చెప్పను? ఈ గుడి నాదే. ఈ గుడి నీదా? ఓం నమః శివాయ. అదేనమ్మా, నేనెప్పుడు ఈ గుళ్ళోనే ఉంటాను. భక్తుల ప్రసాదాలు తిని ఇక్కడే పడుకుంటాను. అప్పుడు నా ఇల్లు ఇదే కదా. అవును, మీరంతా కంగారు పడుతున్నారు, ఏమైంది? మంగళసూత్రాలకు నల్లపూసలు పగడాలు తీసుకురావడం మర్చిపోయాం. ఓం నమః శివాయ. బాల్యవారే, నేను ఈ గుళ్ళు అమ్మేది నల్లపూసలు పగడాలు పక్కపెన్నులు రిబ్బన్లు. మీ కావలసినవన్నీ నా దగ్గరున్నాయి. ఈ పూసలకి ఎంత ఇమ్మంటావమ్మా? 100,000 రూపాయలు. లక్ష రూపాయలే? ఏంటమ్మా ఇది? దగ్గుతూ పోతే సొంటి పిరమని భలే బేరమాడుతున్నావు. మాకొద్దులే. వరలక్ష్మి నువ్వాగు. ఇదిగోమ్మా, 100,000 రూపాయలు ఇస్తాం కాని ఆ నల్ల పూసలు ఇటివ్వు. ఎందుకు నవ్వుతున్నావమ్మా? ఓం నమః శివాయ. నేను ఊరికే అడిగానే తల్లి, డబ్బులు నాకెందుకు? మరి బంగారం కావాలా? ఓం నమః శివాయ. నాకు బంగారం మీద మోజులేదులే తల్లి. మరి ఇంకేం కావాలో అడగమ్మా, ఇస్తాము. ఆ అమ్మవారిని పొగుడుతూ ఓ మంచి పాట పాడు, ఇచ్చేస్తాను. పాట పాడితే ఇచ్చేస్తావా? మరైతే కృష్ణవేణి పాట బాగా పాడుతుంది. ఓం నమః శివాయ. పెళ్ళానికి పెనుమిటి పొగడతా. మరైతే నీ కృష్ణవేణిని పాట పాడమని చెప్పు. కృష్ణవేణి, నన్ను నిద్రపుచ్చడానికి లాలి పాట పాడావు కదా, ఆ పాట పాడు. అరే, లాలిపాట బాగా పాడతావని నీ పెనుమిటి చెప్తున్నాడు. అయితే ఆ అమ్మవారికి ఓ లాలిపాట పాడు కృష్ణవేణి. అమ్మవారికి లాలిపాట నాకు రాదమ్మా. రాదు అంటే? మరి మంగళసూత్రానికి నల్ల పూసలివ్వను. నాకు లాలిపాట నిజంగా రాదు. ఇంకా అమ్మవారే వచ్చి పాడించాలి అంతే. పాడు కృష్ణవేణి.
పాట పాడితే నల్లపూసలు ఇస్తానని చెప్పి ఎటు వెళ్ళిపోయింది? కృష్ణవేణి ఏవగా నల్లపూసలు? నా చేతికిచ్చి వెళ్ళిపోయింది కృష్ణవేణి. కృష్ణవేణి పాట పాడమన్నదంటే అమ్మవారి భక్తురాలే ఉంటుంది. ఇలాంటి భక్తులు గుళ్ళోనే ఉండి చిన్న చిన్న సహాయాలు చేస్తూ ఉంటారు. నల్లపూసలు తీసుకో కృష్ణవేణి. కృష్ణవేణి ఆ పూసలివ్వు. సిరి సంపదని వని పూజింతుమమ్మా దీనుల రక్షిని దానవ మత్తిని దయగల మాయమ్మా ప్రభుకర భాసిని శుభవరదాయని అభయము నీవమ్మా అభయము నీవమ్మా శ్రీ భువనేశ్వరి శివనారీశ్వరి సిరిగల మాయమ్మా మా సౌభాగ్యపు సిరి సంపదని వని పూజింతుమమ్మా. నల్లపూసలేంటి?
తాళికి నల్లపూసలు వేసేది రక్షకు గుర్తుగా, అంతేకాదు దిష్టి తగలకుండా ఉండడానికి.